యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో భువనగిరి పార్లమెంటు మహిళా కాంగ్రెస్ సమీక్ష సమావేశం జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, రాబోయేది పార్లమెంటు ఎలక్షన్లలో మన కాంగ్రెస్ అభ్యర్థులను ఎక్కువ సీట్లు గెలిపించుకునే విధంగా మహిళా కాంగ్రెస్ నాయకులు ముందుండాలని, కార్పొరేషన్ చైర్మన్ మహిళా కాంగ్రెస్ మహిళలకు ఎక్కువగా కేటాయించాలని, మహిళలందరూ తరపున త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాధవి, జనగాం జిల్లా అధ్యక్షురాలు ఇందిర, సిద్దిపేట అధ్యక్షురాలు ముత్యం లక్ష్మి, రాష్ట్ర సెక్రటరీ పావని, జనరల్ సెక్రటరీ పుష్పారెడ్డి, జిల్లా కమిటీ మెంబర్లు అదిత, స్వప్న, పద్మ, సునీత, ఆలేరు ఒకటో వార్డు కౌన్సిలర్ చింతలపాణి సునీత శ్రీనివాసరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ కట్టెగుమ్మల సాగర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంఎస్ విజయ్ కుమార్, పారునంది భాస్కర్, నీలం వెంకటస్వామి పాల్గొన్నారు. మన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన తర్వాత ఈ యొక్క 37 జిల్లాలలో వెంటనే ఏకకాలంలోనే ఒక 15 రోజులలోనే మొత్తం స్టేట్ బాడీ వేయడం జరిగింది. దానితో పాటు 35 జిల్లా ప్రజలకు కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ అంటే ఒక గుర్తింపు వచ్చింది. విధంగా అనుసరించాలి. మనం ఏ విధంగా రేపు ప్రజల్లోకి పోయి ఓట్లు అడగాలనే ఉద్దేశంతో ఈ రోజు మన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సీతారావు గారు మనల్ని ఇక్కడికి పిలిపించడం జరిగింది. హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మనం పడ్డ కష్టం ఇంత అంత కాదు. మహిళా కాంగ్రెస్ పాత్ర చాలా పెద్దది. 50% కాదు, 51% ఉన్న మహిళలు ఈరోజు నిజంగా కూడా చాలా పని చేస్తున్నారు. తీరా మన సమయంకి వచ్చే వరకు మనకు అన్నిట్లో ఎక్కడో ఒక దగ్గర మనకు కరెక్ట్ పొజిషన్స్ ఇవ్వలేకపోతున్నారని అనిపిస్తున్నారు. ఇక్కడ కూర్చున్న తోటి చెల్లెళ్ళందరూ కూడా ప్రతి ఒక్క అన్నకి డిసిసితో పాటు బ్లాక్ మండలు డివిజన్ ప్రెసిడెంట్ వాళ్ళ దగ్గర ఎట్లున్నారో ఈరోజు మహిళా కాంగ్రెస్ కూడా ఆ అంచనాలకు ఎదిగింది. అది నేను చేస్తే కాదు, మనం చేసిన కృషి. మహిళా కాంగ్రెస్ అంటే ఈ విధంగా పనిచేస్తుందా అనే ఉద్దేశంతో మన తెలంగాణ మహిళా కాంగ్రెస్ ను స్ఫూర్తిగా తీసుకొని అంటే మేము అసెంబ్లీ ఎలక్షన్స్కి కూడా ముందే ప్రిపరేటరీ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఎక్కడ వైఫల్యాలు చెందినారో వాళ్ళెందుకు ఓడిపోయారు అనే కట్ల ఎమర్జెన్సీ గ్యారంటీస్ ప్రజల్లోకి తీసుకొని పోయే విధంగా ఇందులో ఇప్పుడు రాబోయే కాలంలో ఫస్ట్ వీక్లో ఇంకా 2 గ్యారంటీస్ అమల్లోకి రాబోతున్నాయి. ఇదే కాకుండా మండల్ పార్టీ ప్రెసిడెంట్స్, మండల్ కమిటీస్, దాంతోపాటు బ్లాక్ ప్రెసిడెంట్స్, బూత్ ప్రెసిడెంట్స్, ఇదే కాకుండా వార్డ్ కమిటీస్ కూడా వేయడం జరుగుతుంది. దీంట్లో ప్రతి చెల్లే ప్రతి మహిళా కాంగ్రెస్ సోదరుమని ఒక్కొక్కరు 10 మందిని అనుసంధానం చేసుకుంటూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ పార్లమెంట్ రివ్యూ మీటింగ్కి వెళ్ళినా కూడా ఇప్పుడు 4 పార్లమెంట్లు, ఇది 4th పార్లమెంట్ నేను రివ్యూ మీటింగ్కి రావడం జరిగింది. సో మా చెల్లెళ్ళందరినీ ముందే ఎలక్షన్కి రెడీ చేస్తున్నాం. టికెట్ ఎవరికి ఇచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళ గెలుపు కృషి చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ పాత్ర చాలా పెద్దది. ఇదే కాకుండా నామినేటెడ్ పోస్టుల్లో కూడా చెల్లెలందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరైతే కష్టపడి వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా సీఎం గారు దృష్టి పెట్టారు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా పార్లమెంటు తర్వాత 100% మహిళా కాంగ్రెస్కి పెద్దపీట వేస్తానని కూడా మాటిచ్చారు రేవంత్ రెడ్డి గారు.